శ్రీకాకుళం ప్రీతమ నాయకులు మాజీ మంత్రి వర్యులు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీ ధర్మాన ప్రసాదరావు దివ్య సముఖమునకు వాణిజ్య వ్యాపార సంఘాలను నమస్కరించి రాసుకున్న విన్నపం విషయం వాణిజ్య వ్యాపార సమయాల్లో వెసులుబాటుకు చొరవ తీసుకోవాలని అభ్యర్థన కోవిడ్ 19 మహమ్మారి వలన జనజీవనం అతలాకుతలమైంది ఎంతో మంది నిరాశ్రయులు జీవనోపాధి కోల్పోయారు వ్యాపార వర్గాలకు సంబంధించిన వారు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు కోవిడ్ 19 నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం అలపెరగని కృషి చేస్తుంది జిల్లా యంత్రానికి వాణిజ్య వ్యాపార సంఘాలు తరపున అభినందనలు తెలియజేస్తున్నాం లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుండి జనజీవనం స్తంభించిపోవడంతో వ్యాపారాలు పూర్తిగా కుంటుపడ్డాయి ఫుట్పాత్ వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారాల వరకు అందరూ ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతారు వ్యాపార సముదాయాలకు చెందిన షాపులు అద్దెలివ్వలేక కార్మికులకు వేతనాలు సకాలంలో అందించలేకపోవడంతో పాటు విద్యుత్ ఛార్జీలు చెల్లించలేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాం సిబ్బంది కుటుంబ జీవనం కష్టతరంగా మారుతుంది అయినప్పటికీ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నాం ఈ విపత్కర పరిస్థితుల్లో మా వ్యాపార వాణిజ్య వర్గాల సమయపాలనలో వెసులుబాటు కల్పిస్తూ అవకాశాలు కల్పించాలని అభ్యర్థిస్తున్నాం ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సమఫలాలు అందించాలనే సదుద్దేశంతో రాష్ట్రంలో మిగతా జిల్లాలకు రాత్రి 9 గంటల వరకు వ్యాపార పురోగతికి అవకాశం కల్పించారు అదే విధంగా శ్రీకాకుళంలో పూర్తిగా క్షీణించిపోయిన మా వ్యాపారాలను తమరి నాయకత్వంలో చిగురింప చేయాల్సిన ఆశిస్తున్నామన్నారు